తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారు ముచ్చెపు పందిరి వాహనంపై బకాసురుని వధిస్తున్న శ్రీకృష్ణుడు రూపంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ముచ్చెప్పు పందిరి వాహనంపై కొలువు తీర్చారు. విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తనకు ప్రీతికరమైన ముద్దులొలికే ముత్యాలని వాహనంగా మలుచుకుని ముచ్చెప్పు పందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెప్పటమే ఈ వాహన సేవ ఆంతర్యం. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కేరళ వాయిద్యాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ నయనానందకరంగా సాగింది. అడుగడుగునా భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.